లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంశీ బయాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ గురించి అన్నమాట. సో ఏం క్వశ్చన్ చదవాలి, ఏం క్వశ్చన్ చదివితే మంచి మార్క్స్ వస్తాయి, అసలు ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్లు ఏంటి, అలాగే బుల్లెట్ బేబీ బుక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను, అసలు ఎలా చదివితే మంచి మార్క్స్ అని వస్తాయి. సో చాలామంది నాకు కొంచెం కెమిస్ట్రీ కష్టంగా ఉంది, ఒకసారి మళ్ళీ ఒక వీడియో చేయండి పాస్ అవ్వడం ఎలా ఇవన్నీ చెప్పారన్నమాట, అడిగారు కామెంట్ సెక్షన్లో. మీకైతే వాళ్ళ కోసం చేస్తాను అండ్ మీకైతే కన్ఫర్మ్గా 50+ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి వీడియో లాస్ట్ వరకు చూడండి. సో దీంట్లో ఏంటంటే మీకు చూస్తున్నారు కదా, ఒకసారి చూడండి, ఈసారికి ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట. అసలు 2020లో ఏమి ఇచ్చారు, 19లో ఏమి ఇచ్చారు, 18లో ఏమి ఇచ్చారు, ఎన్ని ఉంటాయన్నమాట. అండ్ అలాగే మీకైతే ఒకసారి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి బుల్లెట్ బేబీ బుక్ అనమాట, అదే 2021 ఇచ్చింది. అండ్ అలాగే 2020 కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. నాకైతే కొంచెం నాలుగైతే కట్ అయింది, వాయిస్ అటు ఇటు అడ్జస్ట్ చేసుకోండి, మీకైతే ఎగ్జామ్స్ దగ్గర పడతాయని చెప్తానమాట. అండ్ మీకు వచ్చేసరికి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తాను. సో ఫస్ట్ మీకు ఏంటంటే ఫస్ట్ 8 marks అయితే ప్రిపేర్ అవ్వండి. 8 marks వచ్చేసరికి ఈజీగా ఉంటే కంప్లీట్ చేసేయండి, అలాగే 4 marks అలాగే 2 marks. సో మీరు ఫస్ట్ 8 marks కంప్లీట్ చేస్తే మీకు 16 marks ఉంటాయన్నమాట, మీరు ఇంకా చూసుకోకల్లా. తర్వాత 4 marks మీరైతే కన్ఫర్మ్ పాస్ అయిపోయినట్టు కింద లెక్క, ఎవరు ఫెయిల్ అవ్వరు, కన్ఫర్మ్గా పాస్ అవుతారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్లు అయితే ఫస్ట్ దానికైతే ప్రయారిటీ ఇవ్వండి. అండ్ మన టెలిగ్రామ్లో బుల్లెట్ బే బుక్ అయితే పెట్టానమాట, సో ఆ క్వశ్చన్ అయితే ఫస్ట్ అయితే కంప్లీట్ చేయండి, మీకైతే సేఫ్ జోన్లో ఉంటారు, అలాగే పాస్ అయిపోతారు. సో ఫస్ట్ 8 marks ఏం క్వశ్చన్ చదవాలంటే 8 marks ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ అయితే ఒక లెసన్ అన్నమాట. సో దీంట్లో చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. గ్యాల్వానిక్ సెల్ వచ్చేసరికి ఇది 8 marks, అలాగే ఆర్డర్ అండ్ మార్కులారిటీ, ఎఫెక్ట్ ఆఫ్ టర్మ్స్. సో మ్యాక్సిమం వీటి నుంచి అయితే రిపీటెడ్ క్వశ్చన్లు అయితే అడిగారు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే ఎన్ని ఒక దగ్గర రాసుకోండి, సో ఎన్ని మ్యాప్లో ఈజీగా ఉంటాయన్నమాట, వెంటనే కంప్లీట్ చేసేయగలుగుతారు ఎవరి స్టూడెంట్ కూడా. అలాగే నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్, సో ఇదిసరికి మీరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదివారు కదా ఎస్ఏలు, సేమ్ అలా అయితే ఉండడం జరుగుతుంది. సింపుల్ స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట, మీకైతే ఓజోన్ ఈజీగా ఉంటుంది, ఇటు వచ్చి క్లోరిన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి హ్యాబర్స్ ప్రాసెస్ అమోనియా ఈజీగా ఉంటుంది, నైట్రిక్ ఈజీగా ఉంటుంది, ఓజోన్ కూడా ఈజీగా ఉంటుంది. సో అయితే కంప్లీట్ చేశాను ఫస్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనమాట. సో చాలామంది మేజర్గా ఒక రియాక్షన్ బదులు వేరే రియాక్షన్ అయితే ఇస్తారన్నమాట. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువగా అడిగేది ఏంటంటే నేమ్డ్ రియాక్షన్స్. సో దీంట్లో మనం ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా, ఈ వస్తారికి చాలా ఉంటాయన్నమాట, చాలా నేమ్ రియాక్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు అన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట. సో ఎస్ఏలో చాలామంది ఎలా అడుగుతారంటే ఇక్కడ ఏ సెక్షన్లో ఒక ఇది అడిగారు కదా, ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి ఒక బిట్ అయితే అడుగుతారు, ఇద్దరు కోల్డెస్ట్ కానీ ఆర్డర్ అండ్ మార్కులారిటీ అయితే అడిగారు అనుకోండి. తర్వాత దీంట్లో నుంచి ఇలా చేస్తారన్నమాట, హెచ్యుజెడ్ రియాక్షన్ ఏంటి అండ్ అలాగే దాని ఎగ్జాంపుల్ ఏంటి, కోల్ బేస్ రియాక్షన్ ఏంటి, ఇలా అయితే అడగడం జరుగుతుంది. సో మీరు ఒక ఇది అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దీంట్లో కూడా ఓజోన్, నైట్రిక్ యాసిడ్, అమోనియా అయితే కంప్లీట్ చేయాలన్నమాట. కంప్లీట్ చేస్తేనే మీరు 16 marks అయితే కంప్లీట్ చేయగలుగుతారు, మీరు పక్కాగా పాస్ అయిపోతారన్నమాట. సో ఫస్ట్ దీంట్లో కొన్ని మేజర్గా కొన్ని ప్రిపేర్ అవ్వండి, మీకు వచ్చిన వరకు ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ ఒకసారికి ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్ అనమాట, ఒకసారి చెక్ చేయండి, మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్లు. అండ్ అలాగే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు 4 marks, 2 marks, 8 marks కూడా ఇంపార్టెంట్ అప్లోడ్ చేస్తాను అండ్ బుల్లెట్ బే బుక్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.